ఈ అధికారం మా అమ్మ ఇయ్యలే, ఈ అధికారం మా నాన్న ఇయ్యలే, ఈ అధికారం మా పల్లెల్లో ఉండే రైతాంగం ఇచ్చేది. ఈ అధికారాన్ని మా రైతుల కోసం ఆలోచించేటువంటి అధికారం కావాలి. తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. రైతుల అంశంపై ఘాటుగా స్పందించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ముప్పు పొంచి ఉందంటూ కేంద్రంపై స్వరం పెంచారు మంత్రి ఈటెల. నేను ఈ భారత పౌరుడు అయిపోతున్నా, నా రైతులు 70 రోజుల నుంచి ఎమ్మకొరికొరికే చలిలో మొత్తం కుటుంబాలతో సహా నేను ఉద్యమాలు చేస్తా ఉన్నాను. వాళ్ళు అడిగేది ఒకటే ఒకటి, వాళ్ళు 9 దినాలు ఉండొచ్చు కాక, కానీ ఒకటే ఒకటి అడుగుతున్నాను. అయ్యో మీరేసిన సిఏసిపి దాని స్టాట్యూటరీ బాధ్యతలు ఉన్నాయి, వాటిని 100% అమలు చేసే ప్రయత్నం చెయ్యండి అంటున్నారు. తప్ప ఢిల్లీలో ఉద్యమిస్తున్న రైతులకు ఇక్కడి అన్నదాతలు మద్దతిస్తున్నట్లు చెప్పారు మంత్రి ఈటెల. సీఎం కేసీఆర్ పై నమ్మకంతోనే తెలంగాణ రైతులు మౌనంగా ఉన్నారన్నారు. కరీంనగర్ జిల్లా మల్యాలలో రైతు వేదిక ప్రారంభ సమావేశంలో పాల్గొన్న మంత్రి ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేశారు. తెలంగాణలో 80% రైతులు వడ్లు పండిస్తారని, అయితే కేంద్ర చట్టాల వల్ల రేపు వడ్లు పండిస్తే కొంటారో కొనరో అని రైతులకు భయం ఉందన్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యం కొనే శక్తి ఏ వ్యాపారికి లేదన్నారు. ఐకేపీ సెంటర్లలో వడ్లు కొంటేనే మహిళలకు ఉపాధి దొరుకుతుందన్నారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు తెలంగాణ రైతులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు మంత్రి. ఎఫ్సీఐ 29 రాష్ట్రాలలో 1,05,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే అందులో ఒక్క తెలంగాణ మాత్రమే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇస్తుందన్నారు మంత్రి ఈటెల. మన దేశం వ్యవసాయంపై ఆధారపడిన దేశమని, రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు ఈటెల.